అబ్బాబ్బాబ్బా, ఏముంది అసలు లొకేషన్? ఊట్లా ఫారెస్ట్ లోపల ఉన్నాం మనం ఇప్పుడు. ఇక్కడ నుంచి కింద పడితే కథమేగా, చాలా అంటే చాలా డేంజర్ ఉంది. చాలా మంది ఇక్కడ నుంచి కింద పడి చనిపోయారంట కూడా. చాలా అంటే చాలా దూరం నడుచుడు ఉంది. ఇట్లా కిందికి దిగుడు ఈ బండలల్ల చాలా కష్టం అసలు. చాలా డేంజర్ ప్లేస్ ఇది. అయ్యో, వేరే ఉంది అసలు లొకేషన్ ఇక్కడ నుంచి. నాకు తెలిసి మన తెలంగాణలో ఇంత హైట్ నుంచి వచ్చే వాటర్ ఫాల్స్ ఇదే అనుకుంటా. హాయ్, దిస్ ఈ శివ వజ్జల. నేను మీకు మన తెలంగాణలోనే అతిపెద్ద వాటర్ ఫాల్స్ అయిన గుండాల వాటర్ ఫాల్స్ చూపిస్తాను. ఈ గుండాల వాటర్ ఫాల్స్ తెలంగాణ బాహుబలి వాటర్ ఫాల్స్ అని కూడా పిలుస్తారు. ఇది హైదరాబాద్ నుంచి 255 కిలోమీటర్స్ దూరంలో, కరీంనగర్ నుంచి 94 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. నేను మంచిర్యాల జిల్లాలో ఉన్న దండపల్లి నుంచి వెళ్తున్నాను. మనం ఈ వాటర్ ఫాల్స్ కి వెళ్ళేటప్పుడు ఘాట్ రోడ్ ఉంటుంది మొత్తము. ఆ దాదాపు ఇట్లా 7 మలుపులు ఉంటాయి. ఆ మలుపులను దాటుతూ వెళ్ళాలి. చాలా అడ్వెంచరస్ వీడియో ఇది. సో ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అట్లనే ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇదే దండపల్లి విలేజ్. ఈ దండపల్లి మంచిర్యాల జిల్లాలో ఉంది. ఇక్కడ నుంచి మనకు ఒక 16 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఆ వాటర్ ఫాల్స్. ఇట్లా దండపల్లి నుంచి ముందుకు రాగానే మనకి రైట్ సైడ్లో ఒక రోడ్ కనిపిస్తుంది. ఇక్కడ రైట్ టర్న్ తీసుకొని వెళ్ళాలి. పెద్దయ్య దేవునికి కూడా ఇదే రూటు. ఇక్కడ నుంచే వెళ్తారు. మీకు ఇక్కడ ఒకవేళ కన్ఫ్యూజన్ ఉంటే గిట్ట ఈ దండపల్లిలో ఎవరినైనా కూడా చెప్తారు గుండాల వాటర్ ఫాల్స్ రూట్ ఏది అంటే. యాక్చువల్గా గుండాల వాటర్ ఫాల్స్ అనేది కొమరం భీం ఆసిఫాబాద్ డిస్టిక్ కిందికి వస్తుంది. అంటే గుండాల విలేజ్ తిరియాని మండల్ కొమరం భీం ఆసిఫాబాద్ డిస్టిక్. బట్ మనకి ఇటు దండపల్లి నుంచి దగ్గర కాబట్టి అంటే జస్ట్ ఒక 16 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. సో ఈ దండపల్లి అనేది మంచిర్యాల డిస్టిక్ కిందికి వస్తుంది. బట్ ఇటు నుంచి మనం వెళ్ళొచ్చు. ఇదే పెద్ద కాలువ. మనకి కడెం నుంచి వాటర్ వస్తాయి ఇక్కడికి. సో ఈ కాలువ దాటి వెళ్ళాలి మనము. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొక 4 to 5 కిలోమీటర్స్ పోగానే ఫారెస్ట్ వస్తుంది చూడండి. ఇదే పెద్ద దేవునికి వెళ్ళే దారి. మనం ఈ దారి దాటి వెళ్ళాలి. సో ఇది మొత్తం ఫారెస్ట్ ఉంటుంది ఇక. సో మనం ఊట్లా ఫారెస్ట్ అయితే ఎంటర్ అయిపోయినాము. ఇక్కడ మనకి గోన్స్ది ఒక టెంపుల్ కూడా కనిపిస్తుంది చూడండి. సో ఇట్లా మనం ముందుకు వస్తే మనకి ఇదంతా ఊట్లా ఫారెస్టే. ఇక్కడ మనకి మంచి మంచి లొకేషన్స్ కూడా ఉంటాయి చూడండి. ఇట్లనే మనం స్ట్రేట్గా కంటిన్యూ కావాలి. ఇట్లా ఒక 500 మీటర్స్ ఇంకా పోగానే మనకి మలుపులు స్టార్ట్ అవుతాయి. మొత్తం ఘాట్ రోడే ఉంటుంది. నిజంగా చాలా అంటే చాలా డేంజర్ ఉంటుంది. ఇదంతా కూడా వంపుల రోడ్డు. మొత్తం ఇట్లా అంటే 7 సార్లు ఇట్లా తిరిగి వెళ్తుంది ఈ వంపుల రోడ్ అనేది. సో అవన్నీ దాటుతూ వెళ్లాల్సి ఉంటుంది మనము. ఈ మలుపుల దగ్గర చాలా అంటే చాలా యాక్సిడెంట్స్ కూడా జరిగినాయి. చాలా మంది చనిపోయారు. సో చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సో ఈ రోడ్డు మీద ఓన్లీ ట్రాక్టర్స్ అయితే వెళ్తాయి. మనకి కార్లు కానీ ఆటోలు కానీ అసలు వేరే ఏ వెహికల్స్ కూడా రావు. ఓన్లీ మనం ఏంటంటే ఇట్లా బైక్స్ నుంచి వెళ్ళొచ్చు. ఈ బైక్స్ అయినా కూడా మంచిగా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళే నడపాలి. అసలు నార్మల్గా అంటే కొంచెం కొంచెం వచ్చిన వాళ్ళైతే అసలు చాలా కష్టము. చాలా డేంజర్ ఇది. సో మనకి ఇట్లా ఎక్కగా కష్టం ఉంటుంది. కానీ ఆ పైకి వచ్చినాక అంటే 7 మలుపు ఉంటుంది కదా, సో ఆ పాయింట్కి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఒక మంచి వ్యూ పాయింట్ ఉంటుంది చూడండి ఎలా ఉందో. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇంకా మొత్తం కూడా స్ట్రేట్ రోడే ఉంటుంది. అంటే గుట్ట పైకి వచ్చినాక మొత్తం ఇదంతా స్ట్రేట్ రోడే ఇక. సో మలుపుల రూట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ గుట్ట పైన మొత్తం మంచే కనిపిస్తుంది చూడండి. అంటే ఇది చాలా హైట్ ఉంది కదా, సో మొత్తం కూడా మనకి మొత్తం మంచే కనిపిస్తుంది. ఇది మేము షూట్ చేసింది ఆఫ్టర్నూన్ 12 PM కి. చూడండి అసలు ఇంత మధ్యాహ్నం కూడా అసలు ఎంత మంచి కనిపిస్తుందో వ్యూ అనేది. ఇదంతా కూడా అసలు కేరళలోనో లేదంటే అరకులోనో ఉన్నట్టే అనిపిస్తుంది సేమ్. అసలు అంటే తెలంగాణలో కూడా మనకి మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి అన్నట్టు. సో మనం ఎక్స్ప్లోర్ చేయాలి. ఆల్రెడీ మేము వచ్చేటప్పుడే వర్షం స్టార్ట్ అయింది. ఇట్లా కొంచెం ముందుకు పోగానే ఇంకా వర్షం అయితే ఎక్కువైపోయింది. ఇదే గుండాల విలేజ్ చూడండి. ఇక్కడ కూడా వీళ్ళు పంటలు పండిస్తున్నారు. ఇక్కడ ట్రాక్టర్స్ అవి ఏం యూజ్ చేయరు, డైరెక్ట్ మంచిగా ఎడ్లను యూజ్ చేసే పంటలు పండిస్తారు. మంచిగా న్యాచురల్గా బతుకుతారు వీళ్ళు. కాకపోతే ఏంటంటే ఇక్కడ రోడ్స్ కానీ కొంచెం ఎలక్ట్రిసిటీ కానీ ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లా చాలా ఉంటాయి. సో కొంచెం ఇబ్బంది ఉంటుంది వీళ్ళకి. ఇక్కడ చూడండి మొత్తం ఇట్లా వాగులు ఎక్కువ వచ్చింది. చాలా వాటర్ ఇక్కడ స్టోర్ అయిపోయినాయి. ఇక్కడ మనకు ఒక విగ్రహం కూడా కనిపిస్తుంది చూడండి. ఇట్లా కొంచెం ముందుకు పోయినాక ఇంకా బైక్ పోదు. సో బైక్ని ఇక్కడే పార్క్ చేసేసి మనం ఇంకా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి ఈ వాటర్ అనేది. సో ఇక్కడ నుంచే వాటర్ ఫాల్స్కి పోతాయి ఈ వాటర్ అనేటివి. సో మనం ఇక్కడ నుంచి చూసుకుంటూ పోతే మనకి మంచి మంచి లొకేషన్స్ కూడా కనిపిస్తాయి. సో నడుచుకుంటూ వెళ్ళాలి ఇక్కడ నుంచి. చూడండి ఎట్లా కనిపిస్తుందో ఈ వాగు.
ఇక్కడ ఒక గుడి కూడా కట్టారు, బట్ అది గాలి వల్ల అనుకుంటా ఇట్లా రేకులన్నీ కింద పడిపోయినాయి. చూడండి భలే ఉంది అసలు. చూడండి ఇక్కడ వాగు నుంచి ఎట్లా వస్తున్నాయో వాటర్, భలే ఉంది అసలు. ఒక లోయ లెక్క ఉంది మొత్తం కూడా, చాలా భయంకరంగా ఉంది. ఇదే వాటర్ ఫాల్ అనుకుంటారు ఏంది, అసలు ఇది వాటర్ ఫాల్ గానే కాదు, జస్ట్ ఇది మనకు ఒక సీనరీ అంతే. ఇంకా ముందుకు వాలి నడుచుకుంటా. ఇదే ఫస్ట్ వ్యూ పాయింట్, నేను పైనుంచి చూపిస్తున్నా, చూడండి ఎలా ఉందో. చాలా అంటే చాలా పెద్ద లోయ ఇది అసలు. సో మనం వాటర్ఫాల్ దగ్గరికి వెళ్ళాలంటే మనం ఇక్కడ కిందికి దిగాల్సి ఉంటుంది. సో కిందికి దిగేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే జారుతుంది మొత్తం కూడా. సో జాగ్రత్తగా దిగాలి, మొత్తం ఫారెస్టే ఉంటుంది ఇక్కడ, పాములు కానీ ఇంకా వేరే ఏమైనా జంతువులు కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో దిగంగా మంచిగా జాగ్రత్తగా దిగాలి. అండ్ ఇక్కడ చాలా బండలు కూడా ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి పైనుంచి వాటర్ ఫాల్స్ ఎట్లా కనిపిస్తుందో. సో ఇది సెకండ్ వ్యూ పాయింట్ మనకి, చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి కూడా. మళ్ళీ కిందికి వెళ్ళాలి ఇక్కడ నుంచి. కింది నుంచి మనకి మెయిన్ వ్యూ ఉంటుంది. మనకి కిందికి వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ బండలు ఉంటాయి మొత్తం మీద. సో మనం వచ్చేటప్పుడు కూడా వాటర్ ఇంకా మెడికల్ కిట్ కూడా తీసుకొస్తే బెస్ట్, ఎందుకంటే ఈ ప్లేస్ చాలా భయంకరంగా ఉంటుంది, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. సో బేసిక్గా ఒక కిట్ అయితే మెయింటైన్ చేయాలి. ఇంకా దగ్గర వరకు అయితే వచ్చేసినాము, ఇంకా దిగాలి ఇట్లా కిందికి. సో ఇట్లా చాలా బండలు కనిపిస్తున్నాయి కదా, ఈ బండలని ఇంకా చెట్లను పట్టుకొని మెల్లిమెల్లిగా దిగాలి. ఫైనల్గా వాటర్ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసినాము, చూడండి ఎలా ఉందో. ఎంత హైట్ నుంచి వాటర్ పడుతున్నాయి ఒకసారి చూడండి, దాదాపు అంటే ఒక 100 మీటర్స్ పైననే ఉంటుంది ఇది. యాక్చువల్గా తెలంగాణలో కుంటాల వాటర్ ఫాల్స్ చాలా పెద్దది, బట్ అది ఏంటంటే ఇంత హైట్ నుంచి అంటే ఇట్లా స్ట్రేట్గా పడదు. సో అందుకే నేను ఇది 1 ఆఫ్ ద హైయెస్ట్ వాటర్ ఫాల్స్ అని చెప్తున్నాను. ఇక్కడ కింద ఒక గుంత కూడా ఫామ్ అయిపోయింది చూడండి, న్యాచురల్గా అంటే వాటర్ పడిపడి ఇక్కడ న్యాచురల్గానే ఒక గుంత ఏర్పడ్డది. ఇట్లా ఈ వాటర్ అన్నీ కూడా మళ్ళీ ఇక్కడ నుంచి ముందుకు పోతున్నాయి, అంటే మొత్తం ఫారెస్ట్ లోపలికి వెళ్తాయి. సో ఈ గుంతలో కూడా అసలు దిగద్దు, చాలా డేంజర్ ఇది, చాలా లోతుంటుంది. నిజంగా తెలంగాణలో ఉన్న వాళ్ళైతే ఒక్కసారైనా అసలు ఈ వాటర్ ఫాల్స్ అయితే చూడాలి, చాలా అంటే చాలా బాగుంది అసలు. బట్ ఏంటంటే రూట్ కొంచెం ఇబ్బందిగా ఉంది, ఒకవేళ రూట్ కరెక్ట్ ఉంటే గిట్ట ఈ గుండాల వాటర్ ఫాల్స్ అనేది 1 ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అయ్యేది మన తెలంగాణలో. సో రూట్ లేకనే చాలా మందికి తెలియదు, చాలా మంది రావట్లేదు. మీరు గిట్ట ఒకవేళ ప్లాన్ చేసుకుంటే మాత్రం చాలా జాగ్రత్తగా రండి. నాకైతే ఈ గుండాల వాటర్ ఫాల్స్ చాలా బాగా నచ్చింది. మీరు ఈ గుండాల వాటర్ ఫాల్స్కి వచ్చారా, వస్తే మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.